ఓకే స్టూడెంట్స్ మనము ఏ లెసన్ లో ఉన్నాము సెకండ్ లెసన్ లో ఉన్నాం కదా లెసన్ నేమ్ ఏంటి గానే వాళ్ళు చిడియా ఎలాంటి లెసన్ అని చెప్పాను కహానీ ఈ లెసన్ మనం పేరా చెప్పుకున్నాం ఈ లెసన్ మనకి ఏ ఉద్దేశంతో ఇచ్చారు సమాజమే కిసాన్ ఔర్ మజ్దూర్ ఉన్న మహత్వపూర్ణ స్థాన్ హై ఉనికే ప్రతి దయా ప్రేమ సహానుభూతి రహనా చాహనే इसके साथ साथ దాంతో పాటుగా వారిని అలా గౌరవంగా మర్యాదగా చూడటంతో పాటుగా పశుపక్షులతో భీ సంరక్షణ కర్న హమారా కర్తవ్య హై అని చెప్పుకున్నాం అది ఈ పాట యొక్క ఉద్దేశం ఏంది కిసానులను శ్రామికులను మనం గుర్తించాలా వాళ్ళకి ఇవ్వాల్సిన విధానాలు వాళ్ళకి గౌరవం ఇవ్వాలా వారితో పాటు పశుపక్షులకు కూడా తగిన సంరక్షణ చేయాలి అని చెప్పుకున్నాం కదా ఆ లెసన్లో మనం చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాం ఏక రాజా థా రాజా సుందర్ మహల్ మే బహుత్ సుందర్ మహల్ మే రహతా థా ఇన్కే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ థా ఉస్ మహల్ కో దేఖ్నే కే లియే సంసార్ కే కోనే కోనే కే యాత్రి संसार के कोने काने से यात्रिया उस महल देखने आते थे उस महल को देखकर यात्रिया यात्री के अंदर पिलग्रिम्स यात्री गुरु उस महल के सुंदरता के बारे में अपने यात्रा वर्णन में लिखते थे और उस महल के पास एक जंगल है उस जंगल में एक गाने वाली चिड़िया भी है उसके बारे में भी यात्रिया उस यात्रा वर्णन में लिखा उस गाने वाली चिड़िया का एक स्पेशल है एक विशेषता है गाने वाली चिड़िया बहुत मधुर स्वर में गाती थी अने मन चुपकना नेक्स्ट पे चूंकि राजा ने इस चिड़िया को कभी नहीं देखा था राजगारु ये चिड़िया ने ये पुड़ू चोड़ ले दू कभी नहीं देखा था ఎప్పుడూ చూడలేదు అంటే మామూలుగా మన వాడిక భాషలో ఏంది అస్సలు చూడాల అని అర్థం అనమాట ఎందుకని అసలు చూడలేదు అని అని రాశారు ప్యాలెస్ పక్కనే ఫారెస్ట్ ఉందని చెప్పాం కదా పక్కన ఉన్నా కానీ దాని గురించి అస్సలు తెలియదు అని అర్థం యాత్రియం ద్వారా లిఖిగా యాత్రా వర్ణన పడనేసే పడనేసే మీన్స్ చదవటం వల్ల ఆ యాత్రికులు రాసిన యాత్రా వర్ణన చదవటం వల్ల అందులో ఉంది కదా వాళ్ళు రాశారు కదా ప్యాలెస్ పక్కనే ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ లో ఒక అద్భుతమైన పక్షి బాగా పాడుతుంది అని రాశారు కదా వాళ్ళు వాళ్ళు చదివి రాసిన దాన్ని చదవటం వల్ల రాజాకో రాజుగారికి చిడియాకే బారేమే పత చలా తెలిసిపోయింది రాజుగారికి అది ఆ పుస్తకం చదవటం వల్ల తెలిసిపోయింది రాజుగారికి ఏమని ఫారెస్ట్ లో సింగింగ్ బర్డ్ ఉందని రాజా అనే చిడి చదవ చదివిన వెంటనే తెలుసుకున్నాడు కదా చదివి తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది రాజానే ఉస్ చిడియాకు దేఖ్నా చా రాజుగారు ఆ పక్షిని చూడాలనుకున్నారు ఇస్లీ కాబట్టి అప్నే సేవకు బులాకర్ కహ తన సేవకులను పిలిచి అన్నాడు అక్కడ నుంచి చూడండి ఇన్వైటెడ్ కామాస్ ఆ పేరా ఎండింగ్ వరకు ఉంది అదంతా రాజుగారు మాట్లాడాడు అన్నమాట తుమ్ లోగోనే మీరు कभी ఎప్పుడు కూడా ముజే నాకు గానే వాలి చిడియా కే విషయమే నహీ బతాయా పాడే పక్షి గురించి నాకు ఎప్పుడు చెప్పల జావో జంగల్ సే సే అంటే నుండి అడవి నుండి ఉస్ చిడియా కో పకడ్లావు ఆ పక్షిని పట్టుకొని తీసుకురండి మై ఉస్కా గానా సునునా చాహతా హూ సునునా చాహనా అంటే వినాలనుకోవటం దేఖ్నా చాహతా అంటే చూడాలనుకోవటం ఖానా చాహతా తినాలనుకోవటం దేఖ్నా చాహతా అంటే చూడాలనుకోవటం గానా చాహతా అంటే పాడాలనుకోవటం అట్లా అనమాట చాహతా అంటే చాహనా అంటే వాంట్ అని వచ్చింది కానీ అక్కడ వెర్బ్ను బట్టి మారింది అనమాట పఠనా చాహతా అంటే చదవాలనుకుంటున్నాను అట్లా దౌడనా చాహతా పరిగెత్తాలనుకుంటున్నాను బయటనా చేతాం కూర్చోవాలనుకుంటున్నాను ఒట్టినా చేతాం లేవాలనుకుంటున్నాను అట్లా మీనింగ్ వచ్చింది అనమాట ఇక్కడ రాజుగారు ఏమన్నారు మై ఉస్కా దాని యొక్క ఆ పక్షి గాన
మాట సున్నా చేస్తాను వినాలనుకుంటున్నాను అని ఎవరికి చెప్పాడు ఈ విషయం? సేవకుడు చెప్పాడు. సరే వాళ్ళు ఏం చేశారు చూ, రాజాకి సేవకుని భీ కూడా, రాజుగారి యొక్క సేవకు కూడా ఉస్ చిడియాకో ఆ పక్షిని కభీ నహీ దేఖా థా, ఎప్పుడు చూడలేదు, ఔర్ నాహి పూరే దర్బార్ మే కోయి ఎనీబడి, ఆ సేవకులే కాకుండా ఆ యొక్క రాజుగారి దర్బార్లో ఉండేటువంటి ఎవ్వరు కూడా ఇస్ విషయకి బారే మే కుచ్ జాంతా థా, వాళ్ళకు కూడా ఈ విషయం గురించి అసలు తెలియదు, ఎవరికి తెలియదు, ఆ ప్యాలెస్ లో ఉండే వాళ్ళు ఎవరికి తెలియదు, రాజుగారి యొక్క మీటింగ్ హాల్లో ఉండేవాళ్ళు ఎవరికి తెలియదు అనమాట, సేవకులకి పూర్తిగా ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? యాత్రికులకి తెలుసు. అంటే వాళ్ళు ఏదైనా యాత్రికులకి అంటే చుట్టూ బాగా అన్ని విషయాలు నిశితంగా పరిశీలిస్తారు, డీటెయిల్గా అన్నీ తెలుసుకుంటారు వాళ్ళు, తెలుసుకొని అవి ఎప్పటికైనా ఉపయోగపడితే చరిత్రలో అవి వాళ్ళు రాస్తారనమాట అయ్యనమాట. అది ఆయన చదివాడు రాజుగారు ఆ యొక్క నా ప్యాలెస్ గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారో, ప్యాలెస్ యొక్క ఫిల్క్రిమ్స్ ఏమన్నాసారో ఆ గ్రంథాలు తిప్పుతుంటే బోరుగా ఉన్నప్పుడు ఆ విషయం తెలిసింది. సైనికులకు చెప్పారు, సైనికులు వాళ్ళకు కూడా తెలియదు అంట. మరేందో చూద్దాం. చిడియాకో ఢూండ్నే, ఢూండ్నా, ఢూండ్నా అంటే వెతుకుట, ఢూండ్నా అంటే ఏందమ్మా వెతుకుట, ఢూండ్నే సైనిక్ జంగల్ మే గయ్య, జంగల్ మే గయ్య అడవిలోకి గయ్య వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? పాడే పక్షిని వెతకడానికి. ఢూండ్తే ఢూండ్తే వెతుకుతూ వెతుకుతూ ఉన్హే ఏక్ లడకీ మిలీ, లడకీ మీన్స్ గర్ల్, ఒక అమ్మాయి కనపడింది. వీళ్ళే వెతుకుతున్నారు, ఏం వెతుకుతున్నారు? గానే వాళ్ళు ఇచ్చి పాడే పక్షిని వెతుకుతున్నారు. అడవులు ఎక్కడ ఉన్నాయి, చెట్టుకొమ్మ మీద ఉన్నా అని వెతుకుతున్నారు. వెతుకుతుంటే వీళ్ళకి ఎవరు కనపడ్డారు? లడకీ గర్ల్, ఒక అమ్మాయి కనపడింది. మరి ఏం జరిగిందో చూద్దాం చూడండి. జిస్నే చిడియాకు గాతే హుయే దేఖాత, ఆమె పాడే పక్షిని చూసింది. ఎవరైతే ఒక అమ్మాయి కనపడ్డారో ఆ అమ్మాయికి పాడే పక్షి గురించి తెలుసు. గానే వాళ్ళు చిడియాక నాం లేతే హీ వాహ్ బోలి, అంటే వాళ్ళు అక్కడ అడుగుంటారు అమ్మాయి, అమ్మాయి ఇట్లా పరిస్థితి అడిగారేమో, అందుకని చూడండి. గానే వాళ్ళు చిడియాక నాం లేతే హీ, ఆ పేరు ఎత్తంగలోనే ఆ అమ్మాయి మాట్లాడి, దేవుని ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడి నుంచి ఉందో చూడండి, అక్కడ వరకు ఆ అమ్మాయి మాట్లాడినట్టు, అంటే ఆ పేర ఎండింగ్ దాకా ఉంది ఇన్వర్టెడ్ కామాస్, అదంతా ఆ అమ్మాయి మాట్లాడింది. ఏమని మాట్లాడింది చూడండి, హా హా మై జాంతి హు ఉస్ గానే వాళ్ళ చిడియాకో అన్నది. ఏమని? అవునవును మై జాంతి హు, నాకు తెలుసు ఆ పాడే పక్షి నాకు తెలుసు అని అంటుంది ఆ అమ్మాయి. ఇంకా ఏమున్నది? ఓహ్ బా వావ్ అని అర్థం అక్కడ. ఓహ్ కితనే మధుర స్వరమే గాతి హై, అదంత మధురమైన స్వరంతో పాడుతుంది అనుకున్నారు, సూపర్ అది ఇది అంటున్నాయి. జబ్ ఎప్పుడైతే మై యహాసే కామ్ సమాప్త కర్కే, మై యహాసే నేను ఇక్కడ నుండి, కామ్ అంటే వర్క్, సమాప్త కర్కే కంప్లీట్ చేసుకొని, నేను ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని సంధ్యా సమయ ఈవినింగ్, సంధ్యా సమయ అంటే ఎప్పుడయ్యా? ఈవినింగ్ 4:30 తర్వాత, ఘర్ లౌట్తి హూతో ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, వాహ అది అది అంటే ఆ పక్షి, ముజే నాకు రాస్తే భర్ దారి నిండా అప్నా మీఠా మీఠా గానా సునాతి, తనకు ఆ యొక్క అమ్మాయికి తన యొక్క మధురమైన స్థియైన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాం ఇంటికి వెళ్ళేటప్పుడు. 4:30 ఇంటికి వెళ్ళగానే అడవిలో నుంచి అది నా పని పూర్తి చేసుకుని సంధ్యా సమయ ఘర్ లౌట్ తీముతో ఇంటికి వెళ్ళేటప్పుడు, వాహ్ అది అప్పుడు నా మధుర స్వరమే గాతి హై గానా సునాతి హై, మీఠా మీఠా గానా సునాతి హై, ఇసుసే కాబట్టి ఇందువలన మేరి సారే థకాన్, థకాన్ మీన్స్ టైడ్, థకాన్ అంటే టైడ్ టైడ్ అలసట, నా అలసట అంతా పోయింది అని చెబుతుంది. మేరి థకాన్ దూర్ హో జాతి, దూర్ హో జాతి అంటే
తొలగిపోతుంది, నాన్ స్టార్ట్ తొలగిపోతుంది. మనం కూడా అలా టైర్డ్ అయ్యి ఒకసారిగా టైర్డ్ అయినప్పుడు కూర్చొని మనం కూడా ఏదన్నా టీవీలో ఏదన్నా సీరియల్ కానీ ఏదన్నా ఇష్టమైన ఛానల్ కానీ లేదా క్రికెట్ ఛానల్ కానీ లేదా పాటలు కానీ వింటే, సపోజ్ మీరు ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు అనుకుంటారా, గేమ్స్ ఆడారు సాయంత్రం లాస్ట్ పీరియడ్, ఇంకా మామూలుగా బస్సులు ఉన్నప్పుడు బస్సులో వాళ్ళు ఎక్కారు వెళ్తున్నారు, బస్సులో MP3 సాంగ్స్ పెట్టారు అనుకోండి, మీరు ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వెళ్ళేలోపు మళ్ళా ఫ్రెష్ అవుతారు, మామూలుగా మైండ్ ఫ్రెష్ అయింది అవునా కదా, మీలో ఉన్న అలసటంతా పోయి ప్రశాంతంగా ఉంటారు అంటారు. అట్లాగే ఈ అమ్మాయి కూడా అడవిలో అలసటంతా తీరిపోద్ది అనమాట, పాట వింటా వింటా అడవి బయటకు వచ్చేదాకా వింటూ ఉంటుంది, ఆమెలో ఉన్న టైట్నెస్ అంతా దూర్ పోతుంది, హే తొలగిపోతుంది అని ఆ అమ్మాయి చెప్పింది. ఏమని చెప్పింది ఫస్ట్, అవునవును నాకు తెలుసు ఆ పాడే పక్షి నాకు తెలుసు, అది చాలా మధురమైన తీయని స్వరంతో పాడుతుంది, ఎప్పుడైతే నేను ఇక్కడ పని పూర్తి చేసుకుని ఈవినింగ్ ఇంటికి వెళ్తానో అప్పుడు తన యొక్క తీయని స్వరం నాకు వినిపిస్తూ ఉంటుంది, నా అలసటంతా ఒక్కసారిగా తొలగిపోతుంది అని ఆ అమ్మాయి చెప్పింది అక్కడ. నెక్స్ట్ పేజ్, సైనికం కే అనురోధ్ పర్, అనురోధ్ అనురోధ్ అంటే నయా రిక్వెస్ట్, అనురోధ్ అంటే నయా రిక్వెస్ట్, అనురోధ్ అంటే రిక్వెస్ట్, సైనికులు రిక్వెస్ట్ చేశారు అమ్మాయి అమ్మాయి ఈ అమ్మ పరిస్థితి అని రిక్వెస్ట్ చేస్తుంటారు, చేస్తుంటారు లేదా ఆ అమ్మాయికి తెలు పాపం ఎక్కడ ఆ అమ్మాయి లేకపోతే అడవి మొత్తం ఎతకాలని చాలా కష్టం పడతారు, చాలా కష్టం వేస్తుంది ఎక్కడని ఎతకాల, ఎవరన్నా అటు జంతువులు ఏమన్నా అటాక్ చేస్తే గంటే సంగతి, అందుకని ఆ అమ్మాయికి తెలిసిన విషయం. ఆ అమ్మాయిని బతిలాడు ఉంటారు, అమ్మాయి అమ్మాయి అని బతిలాడు ఉంటారు. ఆ అమ్మాయి ఏం చేసింది చూడండి, సైనికోంకి అనురోధ్ పర్ లడకీని చిడియాకు ఆవాజ్ ది, అనురోధ్ అంటే రిక్వెస్ట్, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు రిక్వెస్ట్ చేసేసరికి ఎవరు రిక్వెస్ట్ చేశారంటే అంటే ఆ పక్షిని పిలువమ్మా అని రిక్వెస్ట్ చేస్తుంటారు, బహుశా బాగా రిక్వెస్ట్ చేశారు అనుకుంటా. అందుకని ఆ అమ్మాయి ఏం చేసింది, మళ్ళీ నా పేర ఎన్నో పేర అయ్యా, నాలుగో పేర ఫస్ట్ లైన్ సైనికోంకి అనురోధ్ పర్, అంటే సైనికులు రిక్వెస్ట్ చేయటం వలన, పర్ అంటే అక్కడ వలన, సైనికులు రిక్వెస్ట్ చేయటం వలన లడకీని అమ్మాయి చిడియాకు ఆ యొక్క పక్షిని ఆవాజ్ ది, ఆవాజ్ ది అంటే కాలింగ్ అనమాట, కాల్డ్ అని అర్థం, పిలిచింది శబ్దం చేసింది అంటే రమ్మని శబ్దం చేసింది అని అర్థం. అక్కడ యునైటెడ్ కామర్స్ చూడండి ఆ పేర ఎండింగ్ దాకా ఉంది, ఇప్పుడు ఏమని అంటుంది ఆ అమ్మాయి చూడండి కాన్సన్ట్రేషన్, మేరీ చోటి సుందర్ చిడియా అని కేకేసింది, ఏమని కేకేసింది, నా చిన్న అందమైన చిడియా అని కేకేసింది అన్నమాట, ఆ విధంగా కేకేసి ఏమని అంటుంది, హమారే రాజా మా రాజుగారు తుమ్హారా మధుర్ సంగీత్ సునా చాహతే హై చెప్పింది, విషయం చెప్పింది ఫస్ట్ కేకేసింది తర్వాత విషయం చెప్పింది, అర్థమవుతుందా మీకు, ఇక్కడ ఫస్ట్ కేకేసింది తర్వాత విషయం చెప్పింది, తర్వాత మూడో పాయింట్ ఏంది, ఆప్షన్ ఇచ్చింది రిక్వెస్ట్, ఆ అమ్మాయి కూడా రిక్వెస్ట్ చేసింది డిమాండ్ చేయాల, ఏమని క్యా తుమ్ ఉన్హే, ఉన్హే అంటే వారికి, వారికి అంటే రాజుగారికి, అప్నా గానా నీ యొక్క పాట సునావోగి వినిపిస్తావా అడిగింది, వినిపించు అని డిమాండ్ చేసింది, ఆప్షన్ వినిపిస్తావా అంటే రిక్వెస్ట్ చేసింది అనమాట, అంటే క్యా అంటే అక్కడ కెన్ అని అనమాట, నువ్వు మా రాజుగారికి నీ పాట వినిపిస్తావా అని రిక్వెస్ట్ చేసింది అనమాట. సైనికులు ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మాయి ఆ పక్షిని కేకేసి విషయం చెప్పి రిక్వెస్ట్ చేసింది అనమాట. తర్వాత రెస్పాన్స్ ఏం వచ్చిందో చూద్దాం చూడండి, లడకీకి బాతే సున్కర్ చిడియా బోలి, అబ్బు రెస్పాన్స్ ఇచ్చింది, ఆన్సర్ ఇచ్చింది మొత్తాన్ని, ఎస్ఆర్నోనే తర్వాత సంగతి, అంటే ఎక్కడో కేకేసినప్పుడు ఎక్కడో విన్నది, అంటే అడవిలో కేకేయాలంటే మామూలు విషయం ఎట్టు పెట్టి కేకేయాలి కదా, రెండు చేతులు ఎట్టు పెట్టి కేకేయాలి, ఎట్ట ఒకసారి చూపిండి అట్ట, మనం చూస్తుంటాం కదా టీవీలో సినిమాల్లో చూస్తుంటాం,
అది అట్లా ఏమని మీరి ప్యారి సుందర చిడియా అని కేకేసింది. కేకేసి విషయం చెప్పింది, తర్వాత రిక్వెస్ట్ చేసింది. దానికి ఆ పక్షికి వినపడింది, ఆ మూడు విషయాలు వినపడ్డాయి. క్యాక్ వినపడింది, విషయం వినపడింది, రిక్వెస్ట్ వినపడింది. ఇప్పుడు ఆన్సర్ చెబుతుంది ఏమని చూడండి. లడకీకి బాతే సుంకర్, లడకీ అమ్మాయి యొక్క మాటలు, మూడు మాటలు చెప్పింది కదా, మూడు మాటలు విని చిడియా బోల్ అంటే ఆ పక్షి ఎక్కడో ఉండి వినింది. వీళ్ళకి ఇంకా కనపడలేదు, మాటలు వినపడుతుంది. ఏమని ఇన్వైటెడ్ కామర్స్ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి ఆ పేర అనుకుంది, అవునా కాదా చూడండి. మేరా సంగీత్తో, నా సంగీతం అయితే ఇన్, ఇన్ అంటే సెకండ్ తెలుగులో ఈ అని అర్థం. ఈ తెలుగులో ఉంది కదా ఈ, అది ఈ హరే భరే జంగలో ఖేతో మే అచ్చా లగతా హే, నా సంగీతం ఈ పచ్చ పచ్చని పొలాల్లో అడవుల్లో బాగా ఉంటుంది. ఫిర్బి అయినప్పటికీ మై రాజాకో, నేను రాజుగారికి అప్నా గానా నా యొక్క సంగీతాన్ని అవశ్య సునావుంగి తప్పకుండా వినిపిస్తాను అని రెస్పాన్స్ ఇచ్చింది. అంటే పాజిటివ్ రెస్పాన్సేగా వాళ్ళకి సైనికులకి ఇంకా కనపడలే, మొత్తానికి ఆడ ఉంది. కేకేసరికి ఇన్నది, ఆ ఇది ఏమన్నది ఫస్ట్, ఆ నా సంగీతం ఈ పచ్చ పచ్చని అడవుల్లో ఉన్నట్టు పొలాల్లో ఉన్నటువంటి వారికి అనిపిస్తుంది, అయినా కానీ నేను రాజుగారికి నా యొక్క సంగీతాన్ని అవశ్యం, అవశ్యం మీన్స్ తప్పకుండా వినిపిస్తాను అని చెప్పారన్నమాట, అని ఆ పక్షి చెప్పిందన్నమాట. 17 seconds.